ప్రకారం నిషేధం చేయకపోతే మీ దగ్గరకు వచ్చి ఓటు అడగనని చెప్పాడా? రేట్లు తగ్గిస్తానని చెప్పాడా? ఏం చేశాడు? భూమి భూమి తెచ్చాడు, నాసిరకం బ్రాండ్ తెచ్చాడు. మద్యం మీరందరూ తాగేది అలవాటు అయింది కాబట్టి ఈరోజు మీరు చూస్తే మద్యాన్ని తాకట్టు పెట్టి 25 ఏళ్లకు అప్పులు తీసుకొచ్చాడు. ఎంత దుర్మార్గం మీరు ఆలోచించండి. ఇది విశ్వసనీయత. నేను అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డి గారు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు కానీ మీకు ఓటు హక్కు అడిగే అవకాశం లేదు, ఆ అధికారం మీకు లేదు. మద్యపాన నిషేధం మీద మాట తప్పిన మీరు, మడమ తిప్పిన మీరు, అడగడానికి అవకాశం లేదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నాలుగోది మీరు చూస్తే ఊరూరికి వచ్చి ఉద్యోగస్తులతో అన్నాడు సిపిఎస్, అది ఎంత పని? ఒక వారం, వారంలో చేస్తా అన్నాడు. ఎన్ని వారాలైనా అడుగుతున్నా ఈ ముఖ్యమంత్రిని, అంగన్వాడీ టీచర్లకి జీతాలు పెంచాలని చెప్పాడా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఈరోజు అంగన్వాడీ టీచర్లపైన ఆయాలపైన ఎస్మా తీసుకొచ్చి ఉద్యోగాలను తీసేస్తానంటున్నాడు. ఈరోజు రాష్ట్రంలో అందరూ ఆందోళన ఉన్నారు. దానికి కారణం ఈ చేతగాని దద్దమ్మ ప్రభుత్వం, అవినీతి ప్రభుత్వం, అసమర్థ ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఏం తమ్ముళ్ళు అడుగుతున్నా, యువతని ఉద్యోగాలు ఇస్తానాడా లేదా? మీకు జాబ్ క్యాలెండర్ ఉన్నాడా లేదా? డిఎస్సి పెడతా అన్నాడా లేదా? 5 ఏళ్లలో ఒక ఉద్యోగం ఇచ్చాడా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఎవరికైనా వచ్చిందా అని మిమ్మల్ని అడుగుతున్నా. జాబు రావాలంటే, జాబు రావాలంటే అది మన విశ్వసనీయత, అది ఈ బోగస్ విశ్వసనీయత. ఇంకో పక్క కరెంటు ఛార్జీలు పూర్తిగా తగ్గిస్తా అన్నాడు. ఎన్నిసార్లు పెంచారు? 9 సార్లు పెంచాడు. అంటే లెక్కలేని తనం, చెప్పిన అబద్ధాలు చెప్పకుండా బతుకుతున్నాడు. 200 రూపాయలు కరెంటు బిల్లు ఉంటే ఎంత వస్తుంది ఇప్పుడు? 500 1000 రూపాయలు అవునా కాదా? ఏమమ్మా ఎంత వస్తుంది కరెంటు బిల్లు? 1000 రూపాయలు. మళ్ళీ చెప్తున్నా, నాణ్యమైన కరెంటు రావాలంటే, కరెంటు రేట్లు పెరగకుండా ఉండాలంటే తెలుగుదేశం జనసేన రావాలి. అమరావతి విషయంలో చెప్పాడు, ఇక్కడే ఇల్లు కట్టుకున్నా అమరావతి మన రాజధాని అని మాయ మాటలు చెప్పాడు. ఎన్నికలైనాయి, మాట మార్చేశాడు, ఊసర వెళ్ళి రాజకీయాలు చేశాడు. ఇప్పుడేమంటారు, 3 రాజధానులు అన్నాడు. అసలు రాజధానే లేకుండా చేసే పరిస్థితికి వచ్చాడు. కడా నిన్నామన్నా విశాఖపట్నానికి వెళ్ళడానికి ప్రయత్నం చేశాడు, కోర్టు మొట్టిక్కాలేసింది, నువ్వు ఎక్కడికి పోవడానికి లేదు, ఇక్కడే ఉండాలి, అమరావతిలో ఉండాలని. అన్ని కేసులు ఏప్రిల్ కేసారు. ఇప్పుడు చెప్తున్నా, నీ పీరియడ్ అయిపోయింది, అమరావతే మన రాజధాని, ఇది తథ్యం. అంటే 5 సంవత్సరాలు రాజధాని లేకుండా చేసినది ఈ జగన్మోహన్ రెడ్డి విశ్వసనీయత. ఇంకో పక్క వస్తా, ఆ వెర్రిపప్పు కూడా వస్తా. వివేకానంద రెడ్డిని చంపేసి నారాసుల రక్త చరిత్ర అని చెప్పి కడాన ఆయన కూతురు పనే కేసులు పెట్టి వేధించడం అంటే మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకోవాలి. బాబాయినే చంపేసిన వాడు నువ్వు, నేను ఒక లెక్క తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. కడాన ఈరోజు మీరు చూస్తే చెల్లెలు, ఆ రోజు జగనన్న బాణం, జగనన్న వదిలిన బాణం ఏమైంది? ఈరోజు ఏమైంది? తిరిగి జగనన్న పైన తిరుగుతా ఉంది. వాళ్ళ ఇంట్లో ఉండే వ్యవహారం మనకు సంబంధం అంట, నేనే ఆడిస్తున్నానంట. అంటే ఆ రోజు కూడా నేనే పాదయాత్ర చేయించాను ఆవిడ దగ్గర, ఇప్పుడు నేనే పాదయాత్ర ఆవిడని తిరుగుబాటు చేశాను.
అంటే సిగ్గు ఎగ్గు లేకుండా చెప్పిన అబద్ధాలు చెప్పకుండా కళ్ళారపకుండా అబద్ధాలు చెప్పే వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్క మీరు ఒకసారి చూస్తే ఆ రోజు రిలయన్స్ మీద వైఎస్ఆర్ ను చంపింది రిలయన్స్ అని దాడులు చేశారు, జ్ఞాపకం ఉందా మీకు? అప్పట్లో తర్వాత ఏం చేశాడు? రిలయన్స్ అధినేత వస్తే నత్వాని వాళ్ళ మనిషికి ఎంపీ రాజ్యసభ ఇచ్చాడు, జ్ఞాపకం ఉందా మీకు? అది విశ్వసనీయత. ఇలాంటి విశ్వసనీయత ఉండే వ్యక్తిని ఏమనాలి నాకైతే అర్థం కాల. నిన్న మొన్న మీరు ఒకసారి చూస్తే ఒక మాట మాట్లాడుతున్నాడు, పెత్తందారులకి పేదవాళ్ళ మధ్య యుద్ధం అంట. ఏంటో నాకు అర్థం కాల ఇది. అంటే ఏం చేసినా జరిగిపోతుందనుకుంటున్నాడు. దేశంలోనే ఎక్కువ సంపద ఉండి ఎక్కువ ఆదాయం వచ్చే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి.